సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కరోనా బాధితులకు ఉచిత ఆహారం పంపిణీ చేశారు వాసవి సేవా సమితి కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 8 రోజులు అయిన సందర్భంగా మున్సిపల్ పరిధిలో పలు వీధులలో సత్యనారాయణ గూడాల శేఖర్ గుప్తా, ఎర్రం వెంకటేష్, సామ శ్రీధర్, వారి కుమారుడు నరేష్ ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నా నంగునూరు సత్యనారాయణకి చేదోడు వాదోడుగా మేము సైతం అంటూ స్వయంగా కరోనా బాధితుల ఇంటికి వెళ్లి ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి జిల్లా పొలిటికల్ చైర్మన్ అయితే సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా బాధితుల ఇంటికి స్వయంగా వెళ్లి భోజనం సరఫరా చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు సిద్దిపేట జిల్లా శ్రీ వాసవి సేవా సమితి కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సేవ చేయాలనే ఆలోచనతోటి కరోనా వచ్చి ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నటువంటి వారికి ఆహారం సప్లై చేయాలనే ఆలోచన మాకు రావడం మాకు దీనికి వాసవి సేవా సమితి పెట్టిన కృషి శ్రీధర్ గారు వాసవి సేవా సమితి వాసవి సేవా సమితి స్టేట్ అధ్యక్షులు నంగునూరు సత్యనారాయణ దంపతులు వాళ్ళు మంచి మనసు వాళ్ళ సేవాభావం ఉన్నటువంటి వాళ్ళు దంపతులు అసలు కృష్ణ దాన్ని ఏమంటారు వర్ణించరాని దంపతులు వాళ్ళు వాళ్ళ సహకారంతో 8 రోజుల నుంచి కరోనా పేషెంట్లకు నిర్భయంగా వారి ఇంటి ముందుకి వెళ్ళి రోజు 300 మందికి ఆహార ప్యాకెట్ పంచడం దీనికి మా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ సహకారంతో వాళ్ళు నిర్భయంగా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మంచిగా ధైర్యంగా వాళ్ళకి నచ్చజెప్తూ ధైర్యం కోల్పోదు. కరోనా వచ్చినంత మాత్రమే భయపడడం అవసరం లేదు, మేము మీకున్నాము అని ధైర్యం చెప్తూ వారికి ఆహార పోషకరమైన ఆహార ప్యాకెట్లు అందించడము మా సత్యనకు ధన్యవాదాలు చెప్తున్నాను.